హలో పిల్లలు, కిందటి వీడియోలో రెండు అంకెల సంఖ్యలు, 100 మరియు వాటి మధ్య సంబంధం గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం మూడు అంకెల సంఖ్యలు చదవడం మరియు రాయడం నేర్చుకుందాము. వినండి వినండి వినండి. చంపాపురం గ్రామ ప్రజలకు మేళాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు సూచనలు ఇవ్వబడుతున్నాయి. ప్రతి టీంలో ఇద్దరు ఉంటారు మరియు ప్రతి ఆట గెలిచినప్పుడు ఒక టిక్కెట్ ఇవ్వబడును. చివరకు ఏ జట్టు వద్ద ఎక్కువ టిక్కెట్లు ఉంటే వారే విజేతలు. సూచన ఇవ్వబడుతుంది. సరే పిల్లలు, మనం కూడా చంపాపురం మేళాకు వెళదాం. చందా కూడా మేళాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుంది. కాని చందా ఇక్కడ ఏం తింది? ఇదేదో మాయలా ఉంది. అరే, నేను మర్చిపోయాను. పదండి పదండి, మనం మేళాకు వెళదాం. మొదటి ఆట పేరు అందరిలో బలవంతుడెవడు. ప్రతి టీంకి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఏ టీమైతే జెండాను స్కేల్ పైన పెద్ద నెంబర్ వరకు తీసుకువెళ్తారో వారికి టికెట్ ఇవ్వబడుతుంది. ఈ స్కేల్ పైన ఏవో కొత్త నంబర్స్ కనిపిస్తున్నాయి. మీరు ఈ అంకెలను గుర్తుపట్టగలరా? లేదా ఎవరూ చెప్పలేదా? సరే, ఈ సంఖ్యల్లో బలవంతుడెవరు ఆటను బట్టి తెలుసుకుందాము. మొదట టీం ఒకటి నుండి గగ్గు ప్రయత్నించాడు. అతను పూర్తి బలాన్ని ఉపయోగించాడు మరియు జెండా 100 తర్వాత 13 అంకెపైన చేరింది. మీరు ఈ సంఖ్యను చదవగలరా? రండి, ఈ సంఖ్యను ఎలా చదవాలో నేర్చుకుందాము. ఈ సంఖ్య 100కు 13 పైన ఉన్నది. ఈ సంఖ్య కోసం మనం 100కు 13ను కలపాలి. ఆ రకంగా ఈ సంఖ్య 113 అయింది. సులువుగా ఉందా? ఆటలో ఇప్పుడు టీం 2 నుండి షేర్ఖాన్ తన బలాన్ని చూపించడానికి వస్తున్నాడు. ఆహా, జెండా సరాసరి గగ్గు సంఖ్యకు పైన 100కు పైన 57 ముందు ఈ సంఖ్యపైన ఆగింది. చందా మరియు బడబోలే చిన్నన్నకు చెమటలు పడుతున్నాయి. పదండి చూద్దాం, ఇది ఏ సంఖ్య అనేది. మనం నేర్చుకున్న పద్ధతిలోనే చూద్దాం. ఆ పద్ధతిలో ఈ సంఖ్యను 157 అని చదవచ్చు. ఇప్పుడు వస్తున్నది టీం 3 నుండి బడబోల చిన్నాన్న వంతు. చిన్నాన్న సుత్తిని చాలా కష్టంగా పైకెత్తి తేలికగా కిందకి దించారు. ఇప్పుడు చందా ఏదో ఒకటి చేయాలి. ఈ చిన్న ప్రాణి ఆ సుత్తిని ఎలా ఎత్తుతుందని అందరూ చందాని చూసి నవ్వుతున్నారు. అరే, ఏమవుతోంది? చందా దగ్గర ఈ నేర్పు ఏమిటి? దేవుడా, ఇదేమి వింత! చందా పూర్తి బలాన్ని ఉపయోగించింది. జెండా సరిగ్గా అన్నిటికన్నా పెద్ద సంఖ్య 210 వరకు చేరింది. మీరు ఈ సంఖ్యను అంకెల రూపంలో రాయగలుగుతున్నారా? ఇది చాలా సులభం. వినేదానికి రాసేది వ్యతిరేకమైన విధానం. నాతో పాటు రండి, ఇలా రాద్దాం. 210 200 తర్వాత 10 ఉన్నది. అందువలన ఈ సంఖ్య 200కన్నా 10 ముందున్నది. దీనిని రాయడానికి 200కు 10ని కలుపుతాము. ఈ విధంగా మన సంఖ్య 210 తయారైంది. చందా అలా ఎలా చేసిందని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఆ విధంగా టీం 3 ఈ ఆటలో టికెట్ గెలుచుకుంది. కానీ ఇంకొన్ని ఆటలు ఇంకా ఉన్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో మనం తర్వాత వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో చూద్దాం. పిల్లలు, ఈ పాఠంలో మనం 3 అంకెల సంఖ్యలు చదవడం మరియు రాయడం నేర్చుకున్నాము.